హమాస్ వరుస ఎదురు దెబ్బలతో ఏదైతే దాని ప్రధాన స్థావరం అల్షిఫా హాస్పిటల్లో హస్తగతమైంది, పార్లమెంటు ధ్వంసమైంది, సైనిక కార్యాలయం ఇజ్రాయెల్ వశమయ్యింది, మూడొంతుల గాజా ఇప్పుడు ఇజ్రాయెల్ చేతిలో ఉంది, వెస్ట్ బ్యాంక్ కూడా ఇజ్రాయెల్ చేతికి వెళ్ళిపోతుంది, క్రమంగా టోటల్ పాలస్తీనాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకునే దిశగా సాగుతోంది. ఇది హమాస్కి వణుకు పుట్టిస్తుంది. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇజ్రాయెల్ మీద దాడి చేసి కొంతమంది బందీలను పట్టుకొస్తే దాంతో బేరాలాడుతూ ఉంటారు, ప్రపంచమంతా మన ఉగ్రవాద నాయకత్వం పట్ల హీరోయిజం వస్తుంది, మనం ఒక్కొక్కళ్ళని విడిచిపెట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తాం ద్వారా జాలి వస్తుంది, ఇది వీరోచితత్వం అవుతుంది అనుకుంది. కానీ బాధితుల గురించి పట్టించుకోకుండా, కిడ్నాప్ అయిన వాళ్ళని గురించి పట్టించుకోకుండా ఎడతెరిపిలేని దాడులు చేసి చివరికి గాజా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది అన్నటువంటి ఫీలింగ్ రాలేదు. ఇప్పుడు రోజు ఆ బాధితులతో వీడియోలు చేపించి తర్వాత చంపేస్తూ నాటకాలు ఆడుతున్నారు. అయినా ఇజ్రాయెల్ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఎందుకంటే వేలాది మంది పాలస్తీనా ప్రజలు చచ్చిపోయారని పక్కన హమాస్ చెప్తూ, అయినా అది యుద్ధం ఆపనప్పుడు 240 మంది కోసం తనెట్లా యుద్ధం ఆపుతుంది ఇజ్రాయెల్? 10,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు చచ్చిపోయారని ఇదే హమాస్ చెప్తుంది. మరి 10,000 మంది చచ్చిపోయినా సరే బందీలు విడిచిపెట్టినప్పుడు 240 మంది కోసం ఆదేశం ఎందుకు ఆగాలి? అదే అటాక్ కంటిన్యూ చేసుకొస్తుంది. దీంతో మరొక దాడి కొనసాగిస్తాం, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి దాడులే కొనసాగిస్తామంటే ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది హమాస్.